పవన్ను తొక్కేసే చంద్రబాబు ప్లాన్. టైం చూసి లోకేష్ తెరపైకి. నిన్న మొన్నటి వరకు టీడీపీ జనసేన ఉమ్మడి మీటింగ్లలో లోకేష్ ఎక్కడా కనపడలేదు. ఓ వ్యూహం ప్రకారమే ఆయన్ను పక్కన పెట్టారు చంద్రబాబు. సరిగ్గా టైం చూసి ఇప్పుడు కొడుకుని తెరపైకి తెస్తున్నారు. ప్రధాని మోదీ పాల్గొనబోతున్న కూటమి బహిరంగ సభ నిర్వహణ బాధ్యత లోకేష్కి అప్పగించారు. ఇక్కడ కూడా లోకేష్ చేసేదేమీ లేదు. టీడీపీ టీంలు అన్ని పనులు చక్కబెడితే చివరకు సభ సక్సెస్ చేసింది లోకేషేనంటూ మోదీ ముందు చంద్రబాబు బిల్డప్ ఇస్తారు. యెల్లో మీడియా ద్వారా కావలసినంత హైప్ ఇస్తారు కాబట్టి ఈ సభకు ఎలాగో ప్రచారం బాగానే జరుగుతుంది. రాగాపోగా మోదీ ముందు పెదబాబు చిన్నబాబు ఓవర్ యాక్షన్ని మాత్రం జనాలు తట్టుకోలేరనేది వాస్తవం. మోదీతో చేతులు కలపక ముందు పవన్ కళ్యాణ్ ఒక్కరే చంద్రబాబుకి పెద్ద దిక్కు. ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో కలిసింది కాబట్టి పవన్ని చంద్రబాబు లైట్ తీసుకుంటారని తేలిపోయింది. సీట్ల లెక్క కూడా తేలిపోయింది కాబట్టి ఏపీలో పవన్ పార్టీకి వచ్చే సీట్లు ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది ఊహించవచ్చు. అందుకే మెల్లగా తన కొడుకు లోకేష్ని ప్రొజెక్ట్ చేసేందుకు చంద్రబాబు వ్యూహరచన చేశారు. దీనికోసం చిలకలూరిపేట సభను ఉపయోగించుకోబోతున్నారు. చిలకలూరిపేట సభ నిర్వహణ వ్యవహారాన్ని పూర్తిగా టీడీపీ భుజానికి ఎత్తుకుంది. సభ నిర్వహణ కోసం 13 కమిటీలను కూడా టీడీపీ ఏర్పాటు చేసింది. ఇందులో జనసేన పాత్ర పరిమితం. సిద్ధం సభలను మించి కూటమి సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తోంది. బహిరంగ సభ నిర్వహణ కోసం సుమారు 125 ఎకరాలను టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ఈ సభ ఏర్పాట్ల విషయంలో వేదికపై కూడా లోకేష్ హడావిడి కనపడేలా ముందుగానే చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇన్ని రోజులు జనసేనతో కలిసి టీడీపీ నిర్వహించిన సభలకు లోకేష్ని దూరం పెట్టిన చంద్రబాబు మోదీ వస్తున్న సభలో మాత్రం తన కొడుకు హైలైట్ కావాలనుకుంటున్నారు. పనిలో పనిగా పవన్ క్రేజ్ తగ్గించాలనేది చంద్రబాబు ప్లాన్.